ఈరోజు తన పార్టీ తమిళనాడులో పెట్టిన తొలి మహానాడులో ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏంటది అంటే మిత్రపక్షాలను కలుపుకెళ్తాను మిత్రపక్షాలకు పదవులు లేకుండా చెయ్యను వాళ్ళకు కూడా సరైన ప్రాధాన్యత ఇస్తాను అన్నట్టు అంటే తను మిగతా పార్టీలని కూటమిలోకి రమ్మని పిలుస్తున్నాడు ఇప్పుడు డిఎంకే కూటమి దాంట్లో కాంగ్రెస్ కూడా ఉంది ఏఏడిఎంకే కూటమి అందులో కొన్ని పార్టీలు ఉన్నాయి బీజేపీ కూడా జట్టు కట్టింది దానికి కొన్ని పార్టీలు ఉన్నాయి ఒకప్పుడు బీజేపీ ఏఏడిఎంకే ఒకటిగా ఉండే ఇప్పుడు డిఎంకేలో కాంగ్రెస్ పార్టీకి డిఎంకే సీట్లు ఇచ్చింది కానీ పదవులలో షేర్ ఇవ్వట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు మాకు పదవులు కావాలి అంటున్నారు మంత్రి పదవులు కావాలి అంటున్నారు ఇతరత్ర పదవులు కావాలంటున్నారు నామినేటెడ్ పదవులు కావాలంటున్నారు విజయ్ స్ఫూర్తి అనుకుంటా అంటే వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ దొరికింది ఇప్పటిదాకా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు ఏఏడిఎంకేతో కలిసి వెళ్ళలేకపోయారు డిఎంకేనేమో వాళ్ళు ఇచ్చిన సీట్లు సర్దుకోవాల్సిందే అధినాయకత్వం డిఎంకే అధినాయకత్వంతో బాగా క్లోజ్ ఉండేటప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వానికి కూడా ఆల్టర్నేటివ్ లేక ఇప్పుడు ఒక విజయ్ దొరికాడు కాబట్టి బిగిన్ బిగినైంది మాకు పదవులు కావాలన్నటువంటిది ఏకంగా లేఖలు రాసిన పరిస్థితి ఇది బేటలు వారించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు స్టాలిన్ మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా పదవులు ఇస్తారా లేదా చూడాల్సి ఉంది